मेन पार्टी पेटा पार्टी पेटा राोज प्रजल के अट्लास्ता जगनमोहन रेड्डी गारु दाक बेटर चूपस्टर मेर जगनमोहन रेड्डी दाटो इपड़की जनल अकौंट डैरक्ट जमचेस डबूल रेंडु लक्षल कोट्ल चिल्लरैते दान्नि चूसि मीरु माट्लाडिन माटलेंटि श्रीलंक वद्दनि माट्लाडारु कानी वाळ्ळ अंतकमिंचि मेमु चेसि पेडतां अंटारंटे सिग्गुंडोद्दु ओक नायकुडिकि मीरु इदि चेसे तप्पनि चेप्पि मळ्ळी मीरु चेप्पिंदि गनुकंटे मेमु डबल चेस्तामनि चेप्तुन्नारंटे मीरु एक्कड उन्नारु कापी पेस्ट लागा उन्नारु पवन कल्याण आयन अनि चंद्रबाबु नायडु ఆ రాష్ట్రం ఒకటి ఈ రాష్ట్రం ఒకటి తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్రంలో చూపుదాం అనుకుంటా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణానన్ ఏం చేయదలుచుకున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం జరగాల అనుకుంటున్నాడు అని చెప్పాలి ఇంకో విషయం చెప్తా మీకు అమరావతి ప్రాంతంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఇళ్ల ప్లాట్లు ఇస్తా ఉన్నారు అది క్లాస్ వారా అని చెప్పి ఆయన చెప్పాలా వ్యతిరేకించడం వ్యతిరేకించాడు చూశారు లేదో దాన్ని వ్యతిరేకించాడు అంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తది పేదవాళ్ళకి ఇళ్ల ప్లాట్లు ఇస్తే దాన్ని వ్యతిరేకించాడు అది క్లాస్ వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలు చదువుకుంటా ఉంటే దాన్ని వ్యతిరేకించావు అది క్లాస్ వారా రాష్ట్ర ప్రజలందరూ సమస్యలు ఆయన తీరుస్తా ఉంటే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి పిల్లలు నాడు నేడు స్కూల్ కింద డెవలప్ అవ్వాలని చెప్తా ఉన్నామంటే మరి అది ఏ క్లాస్ వారు గ్లాస్ వారా కాబట్టి పవన్ కళ్యాణ్ ఏ యజమ ఎంచుకున్నాడు ఎలా ఎంచుకున్నాడు ఏం చేయాలనుకుంటున్నాడు రాష్ట్ర ప్రజలకు ఎవరంచు ఎక్కిన కాడ నుంచి నువ్వేదన్నా ఆయనకి ఒకటి కూడా ఏమనిపిస్తా ఉంటుంది తెలుసా ఆయన సత్య హరిచంద్రుడు అనుకుంటా ఉంటాడు వాళ్ళ తమ్ముడు నాన్నను కూడా అనుకుంటా ఉంటాడు ఎందుకంటే నేను మాత్రమే నీతిగా బతుకుతున్నాను అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ తను ఏం చెప్తుంది నిజాలనుకుంటా ఉన్నాడు తనని ఎవరన్నా ఏదైనా మాట్లాడితే తనకి వ్యక్తిగతంగా తనని గనుక విమర్శిస్తే ఊరుకోడు కోపం వస్తా ఉంటది నిన్ను విమర్శించినప్పుడు నేను ఇది చేయలేదు ఇది నేను చేసింది కరెక్టే నిన్ను విమర్శించారు ఎవరన్నా నేను ఇది చేయలేదు నేను చేసింది కరెక్టే ఏదో ఒకటి చెప్పు ఎందుకంత ఆవేశం ఎందుకంత కోపం ఎందుకంత ఊగిపోతా ఉన్నావు తాగినోళ్ళు కదా డ్రింక్ చేసినోళ్ళు కదా ఊగాల్సింది వాగాల్సింది నువ్వెందుకు అంత రెచ్చిపోతా ఉన్నావు ఎందుకు అంత కోపం వస్తా ఉంది వాస్తవాలకు పవన్ కళ్యాణ్కి కోపంగా అనిపిస్తా ఉంటాయి అందులో భాగంగా ఆయన ఓ ఫీల్ అయిపోతా ఉన్నాడు ఏంటంట పర్సనల్గా ఎవడో మాట్లాడకూడదంటే ఈయన మాత్రం 100 మందిని మాట్లాడతాడంట నీకు అదనంగా ఏమున్నాయి ప్రజలకు ఉన్న వాటిలో నీకు అదనంగా ఏమున్నాయి పిచ్చి జనం నమ్మారు ఆ నమ్మిన వాళ్ళు ఓట్లు ఎప్పుడు అమ్ముకుందాము పవన్ కళ్యాణ్ ఆయన చంద్రబాబు నాయుడు కానీ చూస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడికి మంచి బాట వేయాలని చూస్తా ఉన్నాడు ఇప్పటికైనా నీకు అసలు ఎవరికి లొంగిపోలా ఎవరికి బానిసత్వం చేయట్లా నేను సింగిల్గా వెళ్తాను సింగిల్గా పోటీ చేస్తాను దమ్ముందా లేదు ఎవరికి బానిసత్వం చేయదలుచుకోకపోతే నీకు 2014లోనే చంద్రబాబు నాయుడు అట్టమంచాడు 2019లో చంద్రబాబు నాయుడు మీకు ఎట్లా చేడయ్యాడు మీలో మీరు మాట్లాడుకుంటూ మీలో మీరు కుమ్మక్కవుతూ ఈ పట్టు ఇట్లా వెళ్ళాలి ఈసారి ఇట్లా వెళ్ళాలి ఇట్లా కలిసి వెళ్దాం ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం రకరకాల భావాలతో ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి 100 తలలు పెట్టుకొని వస్తా ఉన్నారు మీలో అంత దమ్ము ఉంటే అంత ధైర్యం ఉంటే మేము పోటీ చేస్తాం గెలుస్తాం సింగిల్గా ఎవడో ఎవడ దారుణాడు గెలుస్తామని చెప్పుకోవాలి కదా అది లేదు కదా మీ దగ్గర లేదంటే ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడతా ఉన్నారు కదా అదేవిధంగా ఉద్యోగాల విషయంలో ఒక విషయం మాట్లాడారు ఆయన రాష్ట్ర ప్రజలకంట ఉద్యోగాలు కల్పించడం